మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. పవర్ స్టార్ పవన్ తో అంత ఈజీ కాదని అన్నారు. ఓటీవీ షోలోని ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కోసం ప్రత్యేకంగా కథ రాయాల్సిన అవసరం లేదని, ఆయన నటించిన సినిమాల్లో నుంచే అక్కడక్కడ కొన్ని సీన్స్ తీసుకుంటే కథ రెడీ అయిపోతుందని చెప్పారు. పవన్ ను చూడటానికే ప్రజలు సినిమాలకు వస్తారని, ఆయనను చూపించటంతో పాటు అమ్మాయిలతో సాంగులు, విల్లలను చితక్కొట్టడం, ప్రజలకు మంచి చేయటం వంటివి కొన్ని సినిమాలో ఉంటే సరిపోతుందని అన్నారు. డైనమైట్ పెరడానికి చిన్న అగ్గిపుల్ల ఉంటే సరిపోతుందని పవన్ పెద్ద డైనమైట్ అని చెప్పారు. దర్శక ధీరుడు రాజమౌళి తన సినిమా ప్రమోషన్ సమయంలో తప్ప మిగతా సమయాల్లో పెద్దగా మీడియా ముందుకు రారు, ఎక్కువగా ఇంటర్వ్యూల్లోనూ పాల్గొన్నారు. కానీ ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ మాత్రం అలా కాదు, ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూలో పాల్గొంటూ రాజమౌళి అప్కమింగ్ సినిమాల గురించి, ప్లాన్స్ గురించి, స్క్రిప్ట్ వరకు గురించి ఇలా అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా మహేష్ బాబుతో రాజమౌళి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తో మూవీ గురించి కూడా మాట్లాడారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే విజయేంద్ర ప్రసాద్ కు చాలా అభిమానం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చాలాసార్లు బయటపెట్టారు కూడా. కానీ రాజమౌళి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మాత్రం ఆయన సెట్ చేయలేకపోయారు. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆ కాంబినేషన్ ఎందుకు సెట్ అవ్వడం లేదని ఆయనకు ప్రశ్న ఎదురైంది. సమయం సందర్భం రావాలి కదా, నిర్మాతలెవరూ పవన్ కళ్యాణ్ డేట్స్తో రాలేదు, బాహుబలి వరకు వేరే హీరోల డేట్స్తోనే వచ్చారు. ఒకవేళ పవన్ కళ్యాణ్తో ఇంకొక స్టార్ను పెట్టి సినిమా తీద్దామన్నా ఆయనతో ఎవరు చేయలేరు. ఆయన సూపర్ డూపర్ మెగా స్టార్, ఆయన రేంజ్ స్టార్ ఎవరు లేరు కలవటానికి, అందుకే ఆలోచనే రాలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు విజయేంద్ర ప్రసాద్. మహేష్ బాబుతో చేయాలని కమిట్మెంట్ ఉంది, 10 ఏళ్ల క్రితం అనుకునే కాంబినేషన్ ఇదే, దీని తర్వాత పవన్ కళ్యాణ్తో వస్తుందేమో అని బయటపెట్టారు విజయేంద్ర ప్రసాద్. 10 ఏళ్ల క్రితం అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు అవుతుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేయగా, బాహుబలి అనుకోకుండా 2 పార్ట్స్ అయిందని, కొరళ్ళ వల్ల కూడా లేట్ అయిందని తెలిపారు. రాజమౌళి మాత్రమే కాకుండా విజయేంద్ర ప్రసాద్ కూడా డైరెక్టర్గా పలు సినిమాలు చూశారు, త్వరలోనే మళ్లీ డైరెక్షన్ చేస్తానని కూడా ప్రకటించారు. అందులో చాలా మంది యాక్టర్లు ఉంటారని కూడా అన్నారు. అంతకు మించి ఆయన డైరెక్షన్ చేసే ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే రివీల్ చేయడానికి ఇష్టపడలేదు విజయేంద్ర ప్రసాద్. అసలు పవన్ కళ్యాణ్లో ఏమిష్టం అని అడగ్గా ఆయన సినిమాల్లో నటన ఇష్టం, బయట సూటిగా మాట్లాడటం ఇష్టం, నిజాయితీ ఇష్టం, అలా ఆయనలో అన్నీ ఇష్టం. సమయం గడుస్తున్న కొద్దీ ఇష్టం అనేది పెరుగుతుంది, ఒక్కసారిగా జరిగిపోయేది కాదు అని బయటపెట్టాడు విజయేంద్ర ప్రసాద్. ఇక పవన్ కళ్యాణ్తో మొదటి పరిచయాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. 2000 సంవత్సరంలో ఒక యోగా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ పరిచయం చేశారని, కానీ ఆయనను గుర్తుపట్టకుండా ఎవరు ఉంటారని అడిగానని చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. అప్పటికీ ఆయన 2-3 సినిమాలు హిట్ అయ్యాయి, కానీ ఆయన గుర్తుపట్టలేకపోవటం నా తెలివి తక్కువతనం, అక్కడ ఆయన అలా ఉంటాడని ఊహించు అని అన్నారు.